హాయ్, వెల్కమ్ టు సమయం తెలుగు. మంచి సినిమాలకు కావాల్సింది కేవలం విక్టరీ మాత్రమే కాదు, క్రెడిబిలిటీ కూడా. పెళ్లి చూపులు అలాగే మెంటల్ మదిలో లాంటి మంచి సినిమాలు ప్రొడ్యూస్ చేసి ప్రొడ్యూసర్గా ఒక మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ అనిపించుకున్న రాజ్ కందుకూరి, ఆయన కొడుకు శివ కందుకూరి గారిని ఇంట్రడ్యూస్ చేస్తూ రూపొందించిన సినిమా చూసి చూడంగానే ఈ మూవీ ఈరోజు రిలీజ్ అయింది. మరి ఈ మూవీకి సంబంధించిన రివ్యూ తెలుసుకోబోయే ముందు సమయం తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడు ముందుండే ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి ఆయన కొడుకును ఫిలిం ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేస్తుండటంతో అందరూ ఆసక్తికరంగా ఎదురు చూశారు. అండ్ ప్రొడ్యూసర్ కొడుకు మూవీ కాబట్టి స్టోరీ అంతా ఆయన చుట్టే తిరుగుతుంది ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అలా కాకుండా స్టోరీతో పాటే జర్నీ చేసి ఒక క్యారెక్టర్ని ఇచ్చి ఆయన మార్క్ను నిరూపించుకున్నాడు రాజ్ కందుకూరి. మరి ఈ మూవీ రివ్యూ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ సినిమా స్టోరీ లైన్ రొటీన్గా అన్ని యూత్ఫుల్ లవ్ స్టోరీస్ లాగే అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ట్విస్ట్ వచ్చే వరకు థియేటర్స్లో ఉన్న ప్రేక్షకులకు అదే అనుభూతి కలుగుతుంది. అయితే ఇంటర్వెల్ తర్వాత నుండి అప్పటి వరకు నడిచిన కథతో పాటు బిహైండ్ ది స్క్రీన్లో మరో స్టోరీ జర్నీ చేస్తుంది. ఆ కథను ఆసక్తికరంగా రివీల్ చేయడంతో దర్శకురాలు రొటీన్ లవ్ స్టోరీకి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇచ్చారనే అనుభూతి కలుగుతుంది. ఇక ఈ చిత్రంలో నటించిన హీరో హీరోయిన్లు ఆయా పాత్రల్లో అద్భుతంగా నటించారు. హీరో శివ అనుభవం ఉన్న నటుడిలా నటించారు. లవ్ అండ్ ఎమోషన్ సీన్లలో మంచి హావభావాలు పలికించారు. ఫస్ట్ హాఫ్ లో శివ మాలవికల మధ్య లవ్ సీన్లు పండాయి. ఇక సెకండ్ హాఫ్ లో ఎంట్రీ ఇచ్చిన మరో హీరోయిన్ వర్షా బొల్లమ్మ తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసింది. ఆమె పాత్ర సినిమాలో హైలైట్ అయింది. ఎమోషన్ సీన్లలో హావభావాలు అద్భుతంగా పలికించింది. లుక్స్ పరంగా గ్లామర్ తో ఆకట్టుకున్న వర్ష ఎలాంటి పాత్రనైనా చాలా ఈజీగా చేయగలనని ఈ పాత్ర ద్వారా నిరూపించుకుంది. ఫస్ట్ ఆఫ్ మొత్తం రొటీన్గా కంటిన్యూ అవడం, ఆ తర్వాత హీరో హీరోయిన్ మధ్యలో ఉన్న లవ్ సీన్స్లో కాన్ఫ్లిక్ట్ మిస్ఫైర్ అవడం అండ్ స్టోరీలో ఒక మెయిన్ ప్లాట్ లేకపోవడం బలహీనంగా మనం చెప్పుకోవచ్చు. అండ్ హీరో ఒక అమ్మాయిని లవ్ చేయడం, ఆ తర్వాత బ్రేకప్ అవ్వడం, మళ్ళీ ఇంకొక అమ్మాయిని లవ్ చేయడం, ఆ తర్వాత ఆ అమ్మాయికి ఇంకో మ్యారేజ్ ఫిక్స్ అవ్వడం, ఇదంతా చూస్తే కొంచెం సినిమాటిక్గా అనిపించింది. అండ్ డైరెక్టర్ సింధు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నా కూడా దానికి తగ్గట్టు స్క్రీన్ ప్లే లేకపోవడం కొంచెం డల్గా అనిపించింది. సో ఇది ఇవాళ రివ్యూ. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే సమయం తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సమయం తెలుగు, సమయం తెలుగు, సమయం తెలుగు, సమయం తెలుగు, సమయం తెలుగు, సమయం తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్, 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 సబ్స్క్రైబ్ చేయాలి, గంట మీద ఒత్తాలి.